హలో వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకున్న నాలెడ్జ్ పొలిటికల్ నాలెడ్జ్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు స్పిరిచువల్ నాలెడ్జ్ ఏది ఉన్నా సరే లేదా ఏదైనా డిబేట్లో మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే మీ విశ్లేషణ తెలియచేయాలి అనుకుంటే యాంకర్ నాగ్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని నా మెయిల్ ఐడి ఉంది దానికి మీరు మెయిల్ చేయొచ్చు లేదంటే ఇక్కడ స్కూల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ నమస్కారం కృష్ణ గారు నమస్తే అండి సార్ వైతరణి నది ఏ విధంగా ఉంటుందండి అసలు వైతరిని నది గురించి తెలుసుకునే ముందు మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం నగరాజు గారు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ పది రోజుల ప్రయాణం తర్వాత ఆత్మ ప్రయాణం ఉంటుంది కదా ఆత్మ ప్రయాణం తర్వాత పదకొండో రోజు పన్నెండు రోజు శ్రాద్ధాలు అయిపోయిన తర్వాత పదమూడు రోజు నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుందండి ఆత్మ ప్రయాణం అనేది ఎంబట్లు తీసుకెళ్తారు ఎంబట్టలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మన ఇంతకుముందు చెప్పుకున్నాడు కోతిని ఆడిచ్చేవాడు ఎలా ఒక ట్రైనర్ ఎలా ఆడిస్తాడో అలా ముక్కుకు తాడుగట్టేసి లాక్కుంటూ వెళ్ళిపోతుంటారు మన ఆత్మని ఎందుకంటే ఏ జీవి కూడా శరీరాన్ని వదిలి అది శరీరం ఉండదు కానీ బంధువులని కొడుకులని భార్యని వదిలిపెట్టి తనకు సంబంధం లేని వేరే ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డు అలా ఇదేమవుతుందంటే ఆత్మ ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ దాటుకుంటూ పదహారు మార్గాల్లో వెళ్ళాలి ఎంపురికి ఈ సౌమ్యపుర అని ఒక్కొక్క ఫస్ట్ నెల సౌమ్యపుర అనే ప్లేస్కి వస్తారు తర్వాత ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్ళి ఎంపురికి చేరుతారు ఎంపూర్లో చేరడానికి లాస్ట్ది ఏంటంటే ఈ వైతరి నది వైతరు నది ఎలా ఉంటుంది అంటే ఈ పాపుల యొక్క చీము నిత్తురతో నిండి విపరీతమైన కంపు కొడుతూ ఇప్పుడు వెన్న ఎలాగైతే మనము వేడి వేడి పొయ్యి మీద పెట్టంగానే మరగడం స్టార్ట్ అవుతుందో పాపులు దగ్గరికి రాగానే ఇది సల సల సలసల కాలిపోతూ ఉంటుంది పొగలు కక్కుతూ కాలిపోతూ ఉంటుంది ఎవరైతే తక్కువ పాపాలు చేసినో తక్కువ వేడిగా ఉంటుంది ఇది మొత్తము ఈ వైతర్ణి నది యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుంది అంటే ఎనభై ఆరు వేల యోజనాలు ఎంపురిలో వైతర్ణి నది వంద యోజనాలు విస్తరించి ఉంటుంది ఓకే ఇది అసీప దీంట్లో అసీపత్ర వనం అనేది ఒకటి ఉందండి నది మధ్యలో ఉంటుంది అది అదేంటంటే దాని ఆకులు ఎలా ఉంటాయి అంటే కత్తుల్లాగా ఉంటాయి నేను నడిచేటప్పుడు ఎలా ఉంటుంది అంటే కాళ్ళు దిగిపోతుంటాయి రక్తం దారులే కారిపోతుంటుంది అందుకే వైతరిని నదిని మ్యాక్సిమం ఏంటంటే అక్కడికి వెళ్ళకుండా చేయడానికే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పితృకార్యాలు చేసేటప్పుడు కొంచెం శ్రద్ధగా చేయడం కానివ్వండి గోదానాలు భూదానాలు చేయడం కానివ్వండి చేస్తుంటారు ఇవ దాంట్లో ఉండే ఇది ఏది రక్త మాంసాలు నీళ్ళు అయితే దాంట్లో ఉండే బురద ఏంటంటే మనుషుల యొక్క అదే పాపుల యొక్క రక్త మాంసము ఎముకలు వీటితో కూడింది బురద సో ఇవన్నీ దాటుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంటే పర్ డే యాన్ అన్ యావరేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐదు వందల యోజనాలు ప్రయాణం చేయాలి వాళ్ళు ఆత్మ అనేది ప్రయాణం చేయాలి లేకుంటే వెళ్ళిపోతుంటారు నీ నీ ప్రమేయం ఉండదు నువ్వు నడవగలవా లేదా ఏమీ ఉండదు అందుకే మన వాళ్ళు క్రమం తప్పకుండా ఏంటంటే నెల కానీ మూడు నెలలకని ఆరు నెలలకని తొమ్మిది నెలలని సంవత్సరం క్రమని ఇలా మాసికాలు అని పెడతారు అవి ఏంటంటే పిండాలు పెడతారు ఆ టైంలో ఫస్ట్ ఒక పిండము నాలుగు పిండాలు పెడతారు రెండు పిండాలు వచ్చేసి ఆ జీవికి ఒక పిండం వచ్చేసి యమబట్లకి వచ్చిన యమబట్లకి ఇంకొక పిండం వచ్చేసి నాలుగో పిండము ఆత్మగా మారిన ప్రేతకి ఇలా పెడతారు అదే మనము పెట్టే ఏదైతే పిండాలు ఉన్నాయో ఆ పిండమే ఆ జీవుల ఐదు వందల కిలోమీటర్లు ఏదైతే ఉందో ఐదు వందల నడవడానికి శక్తినిస్తుంది ఆ నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ దప్పికి తెచ్చుకోవడానికి ఆ నీళ్ళే ఉంటాయి నీళ్ళు దొరకవు ఏమి దొరకవు మీకు చెప్పాను కదా ఫస్ట్ హాల్ట్ సౌమ్యపురం అనే ప్లేస్ అండి ఆ హాల్ట్లో ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు నీళ్ళలో కూర్చోవడానికి ఒక రోజు టైం ఉంటుంది వాళ్ళకి ఆ చెట్టు నీళ్ళలో సేరదీనప్పుడే వాళ్ళకి తినడానికి అవకాశం ఉంటుంది ఓకే ఆ సేరదీరడానికి అవకాశం ఉంటుంది ఆ అప్పుడే ఏంటంటే నెలమాసికం అని చెప్పి మన వైదిక శాస్త్రం ప్రకారం పిండాలు పెడతారు అది కంప్లీట్గా వైతర్ వైతరు నది అలా ఉంటుందండి ఓకే గరుడ పురాణంలో ఈ విధంగానే చెప్పబడింది గరుడ పురాణంలో ఈ విధంగానే చెప్పబడింది గరుడ పురాణం అంటే మనము చదవకూడదని అలా అంటారు కానీ గరుడత్మంతుడికి విష్ణుమూర్తి ఎవరైతే సృష్టికర్తున్నారో ఆయన చెప్పిన పురాణం ఇది పాపుల్ని ఎలా శిక్షిస్తారు అనేది గరుత్మంతునికి చెప్పారు కాబట్టి అది గరుడ పురాణం అయింది సో వైతర్ని అది మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది మాంసాల రక్తంసాలతో ఎముకలతో నిండి ఉంటుంది దీంట్లో ఏంటంటే మనం దీని దాకా వెళ్ళకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయాలండి ఎందుకంటే అన్ ఇది ఎందుకు చెప్పారంటే అండి ఈ వైతరణి నదిలోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే మనం మామూలు మామూలు మనుషులుగానే ఉన్నప్పుడే గోదానం లాంటివి ఏమైనా చేయాలి కూడా అన్నీ జీవుల్లోకి వెళ్ళా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అండి దీంట్లో మ్యాక్సిమం మనం పాపాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి సాధ్యమైనంతవరకు మనం తెలిసి తెలియక చేసిన దోషానికి కూడా మనం శిక్షణ ఉంచాల్సింది ఎందుకంటే తప్పు కాబట్టి పాపం అది దానికి కూడా మనము ప్రక్షా దానికి ఏం చేయాలి అంటే మన తర్వాత ఎవరైతే ఉంటారో మనము వారసులు వాళ్ళు కరెక్ట్గా మన పితృకర్మలు నిర్వహించాలి అందుకే కొడుకుని తనుభావుడు అంటాడు మన మన దేహాన్నించి నుంచి వచ్చినవాడు కాబట్టి తనుభవుడు అంటాడు వాళ్ళు కరెక్ట్గా అది ఎలా చేయొచ్చు అంటే దానికి కూడా శాస్త్రం చెప్పిందండి మనం చంద్రుడికి కానీ సూర్యుడికి కానీ జలానికి కానీ అగ్నికి కానీ గోవుకి కానీ ఒక బ్రాహ్మణుడికి కానీ ఈ రూపాల్లో దేనికైనా దానం చేస్తే పితృదేవతల పేరు చెప్పి అది పితృదేవతలకు చేరుతుంది ఇప్పుడు అందుకే ఏం చేస్తారు బ్రాహ్మణులను పిలిచి దానం ఇస్తారు చనిపోయిన వాళ్ళ పేరు చెప్పి గోదానం కావచ్చు భూదానం కావచ్చు ధనం కావచ్చు బంగారం కావచ్చు వాళ్ళ శక్తి కొలది వాళ్ళు దానం ఇస్తారు దానం ఇచ్చిందంటే వాళ్ళు చేసిన తప్పును ఈ విధంగా క్షమింపమని చెప్పి వాళ్ళకి ఇస్తారు అంటే కొంత ఉపశమనం ఉంటుంది అంటే వైతరిణి నది దాన్ని కొంత సులభంగా దాటడానికి వీలవుతుంది అంతే మనం ఏదైతే ఎన్నైతే పాపకర్మలు చేస్తున్నామో అంత పాపకర్మను బట్టి మన శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని శిక్షలు అయితే చాలా చాలా దారుణంగా ఉంటాయి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం దాన్ని చాలా దారుణంగా ఉంటాయి ఏ పాపానికి ఏ శిక్ష అనేది కూడా చెప్పున్నారు అది సినిమాల్లో కామెంట్ చేసినట్టుగా అదే మెను కాదండి అది దేనికి చెప్పారు అంటే ఇలా ఉంటబోతుంది మీ ఆఫ్టర్ డెత్ లైఫ్ జాగ్రత్తగా ఉండదని చెప్పారు మనుషుల్ని భయపెట్టడానికి కాదు అంటే మనుషుల్లో పరివర్తన తీసుకోవడానికి చెప్పిన ఒక అద్భుతమైన మార్గం ఇది దాన్ని మిస్లీడ్ చేసుకుంటే మనం ఏం చేయలేమండి ఎవరిని కూడా గోదానం చేయటం వల్ల జరిగే ఇప్పుడు గోవులో అన్ని సకల దేవత స్వరూపం అండి గోవు అనేది సకల దేవత స్వరూపం కాబట్టి మనం గోవు మనం బ్రతుకున్నప్పుడు కూడా గోవుకు పెట్టిన ఏ రూపంలో అన్నం పెట్టిన లేదు గోసేవ చేసిన దాన్ని శుభ్రం చేసిన గోచాల శుభ్రం చేసిన ఏం చేసినా కానీ మన పాప పరిహారం అనేది స్టార్ట్ అవుతుంది ఎంతో కొంత పాప ప్రక్షాళనం అవుతుంది అటువంటిది గోవుని దానం చేస్తే మన పేరు చెప్పి ఖచ్చితంగా పాప పరిహారం అయితే ఉంటుందండి ఓకే ఇది సకల దేవత స్వరూపం అది ఏ జీవికి లేనిది ఇప్పుడు మీరు మనవి ఏ జీవిలో కూడా మలమూత్రాలు విపరీతాన్ని పంపకూడదు ఒక గోవుకు తప్ప అవునా గోమూత్రం మనం స్వీకరించవచ్చు మనం చేసిన తప్పులన్నింటినీ ప్రక్షాళన చేస్తుంది ఒకటైతే అది సైంటిఫిక్గా చూసిన యాంటీబయాటిక్ అది ఒకళ్ళు గోదానం చేస్తే ఏ ఏ చేస్తే చేయాలి సార్ ఏ రోజైనా చేయొచ్చండి ఇప్పుడు జన్ జనరల్గా ఎప్పుడు చేస్తారంటే పదవ రోజు జనరల్గా చేస్తారండి చనిపోయిన శరీరం పడిపోయిన రోజు నుంచి పదో రోజు సాధారణంగా ఇటువంటి దానాలు అవి చేస్తారు అంటే శాద్ధం అంతా అయిపోయిన తర్వాత కర్మ అయిపోయిన తర్వాత ఈ దానాలవి చేసి బ్రాహ్మణులకి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ఉత్తమ గతి ప్రాప్తించాలని చెప్పి చేస్తారు అది చేయడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం అయితే ఉంటుందండి శాస్త్రాల్లో గోమయం అసలు అంటే గోమయం గురించి ఏం చెప్పబడిందండి అది ఒకటే అండి ఇప్పుడు గోమయము శాస్త్రం తీసుకుంటే పిడకలు ఉంటాయి కదా ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లో వెలిగిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో ఏదైనా పొరపాటు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది బ్యాడ్ గ్యాస్ ఉన్నా వెళ్ళిపోతాయి ఓకే ఇప్పుడు దానికి మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు భోపాల్ గ్యాస్ జరిగిన దుర్ఘటన జరిగినప్పుడు వంద ఇప్పుడు మన వైజాగ్లో ఎలా జరిగిందో అలా అందరూ పడిపడుతూ ఉన్నారు ఒక రెండు బ్రాహ్మణ కుటుంబాలు నిత్యాగ్నిహోత్రం నిర్వహించే కుటుంబాలు ఉన్నాయి చచ్చిపోతే చచ్చిపోతాము బతుకుంటే బతుకుంటాము కానీ అగ్నిహోత్రం చేస్తూ చచ్చిపోదాం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి అగ్నిహోత్రం స్టార్ట్ చేశారు అర్ధరాత్రి టైంలో స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆవు పిడకలతో గో నెయ్యితో అగ్నిహోత్రం రైలిచ్చారు స్టార్ట్ చేశారు మొత్తం అందరూ చచ్చిపోయారు కానీ వీళ్ళు మాత్రం బతుకున్నారు ఎందుకంటే దాంట్లో న్యాచురల్ ఆక్సిజన్ వస్తుంది సైన్స్ వేదం ఏం చెప్పినా సైన్స్ఫుక్ చెప్పింది ఇది అని చెప్పలేదు రే నీకు మంచిదిరా అని చెప్పింది దాంట్లో మనలో బూతులు ఎత్తుకోవడం మొదలుపెట్టారు కానీ అది అద్భుతమైన సైన్స్ అండి దాన్ని రై ఏ మీరు ఈ భూమి మీద ఏ ఆర్టికల్ని ఫైర్ చేయండి దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఎక్సెప్ట్ గోమయం గో గోమయంతో చేసిన పిడకలను మీరు ఫైర్ చేస్తే దాంట్లో ఆక్సిజన్ వస్తుంది ఓకే ఇదంతా క్లియర్ చేస్తుంది మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని పొల్యూషన్ ఫ్రీ చేస్తుంది థ్యాంక్ యూ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే వైతరణి అది ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి పురాణాలు ఏ విధంగా అయితే చెప్పబడిందో అది చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ